చెప్పి నమస్కారం. ఈ రెండు మూడు రోజుల నుంచి జరిగేటువంటి పరిణామాలని దృష్టిలో పెట్టుకుని క్షత్రియ పరిషత్ వారు ఈరోజు ఈ నర్సాపురం పార్లమెంట్లో ఉన్న క్షత్రియ పరిషత్లందరినీ పిలవటం, రఘురామరాజు అని విజయవాడ నుంచి ఒక ఆయన కామెంట్ చేయటం, క్షత్రియ సంత వెనకాల ఉన్నారు రఘురామ కృష్ణ గారు అరెస్ట్ అంటుంటాం, దానికి స్పందిస్తూ అన్ని క్షత్రియ కమ్యూనిటీ సభ్యులు అలాగే సేవా సమితి వారు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇందు మూలంగా మా పరిషత్ తరపు నుంచి ఈ అందరి తరపు నుంచి నేను చెప్పేది ఏంటంటే, ఇది గవర్నమెంట్కి అతనికి జరిగే విషయాలు అయ్యి అవన్నీ కూడా క్షత్రియ లెవెల్లో కులంకో తెలుసుకోలేదు. యాక్చువల్గా నూటికి నూరు పాళ్ళు చెప్పాలి అంటే అతను మాట్లాడింది వాస్తవం అవాస్తవం అన్నది గవర్నమెంట్ వారు ఆళ్ళు వాళ్ళు సిబిఐ వాళ్ళు చూసుకుంటారు. ఇందులో మా క్షత్రియ కులానికి కలపద్దు, క్షత్రియ కులానికి దానికి సంబంధం లేదు, ఆయన వెనకాల ఏదో క్షత్రియ కుటుంబాలు ఉన్నాయి అని చెప్పేసి ఉండొచ్చు. ఎవరికైనా 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 5 మంది ఉండొచ్చు, అంత కుటుంబం అంతా క్షత్రియ కమ్యూనిటీ అంతా ఆయన వెనకాల ఉండదు కదా. వెనకాక మొన్న కూడా ఆయన స్టేట్మెంట్ ఇస్తూ రఘురామ కృష్ణరాజు గారు డైరెక్ట్గా సిరుగోడ శ్రీరంగనాథరాజు గారిని దొంగ అన్నాడు. ఆయన క్షత్రియుడే కదా, ముదునూరు ప్రసాదరాజు గారు అన్నారు ఆయన్ని దొంగ అన్నాడు, అది క్షత్రియుడే కదా. ఇక్కడ పివిఎల్ నరసింహరాజు గారు ఉన్నారు, ఆయన క్షత్రియుడు ఆయన కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఈ పార్లమెంటు కాన్స్టిట్యూన్సీలో 7 మూడు రాజులకు ఇచ్చాడు అంటే రాజుల మీద ఎంత గౌరవంతో ఆయన ఈ సీట్లు 3 ఇచ్చాడు అంటారు మీరు చెప్పండి. అంటే రాజులంటే ఒక విలువ మర్యాద గౌరవం మర్యాదలు ఉన్నాయనే కదా, ఇలా రోడ్డు మీద పడిపోయి ఇష్టం అన్నట్టు మాట్లాడతారని కాదు కదా ఇస్తా ఎవరైనా. కేవలం ఒక్కటి ఆయన వ్యక్తిగత స్వభావాల గురించి ఆయన తీసుకోవడం జరిగింది తప్ప ఇది ఏది కూడా క్షత్రియ కమ్యూనిటీకి కానీ ఇంకోటికి ఎవరికి సంబంధం లేదు, ఎస్పెషల్లీ క్షత్రియ సమితులకు అసలు సంబంధం లేదు. అది పరిస్థితి, మీరు ఏమని అడిగితే నేను చెప్తాను.